ఓ దిక్కు సీఎం ప్రమాణ స్వీకారమన్న కాలేదు, అప్పుడే కడియం సార్ కాన్ఫిడెంట్ గా వచ్చేది మన సర్కారా అని చెప్పుడు చూస్తుంటే లేనిపోని డౌట్లు వస్తున్నాయట చాలా మందికి. ఇంతకు సార్ అంతగానో అనుమానం వచ్చేటట్టు ఏమన్నాడనే కదా అనుమానము. ఈనూరి మీరే అబ్బో సార్ కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇస్తుండే కదా, సింహం రెండు అడుగులు వెనక్కేసిందంటే అదును చూసి ముందుకు దుంకుడు కోసమే. దట్ ఈజ్ కేసీఆర్. మనకు వచ్చిన నెంబర్ తక్కువేం కాదు, 39 సీట్లు, మిత్రపక్షాలు 7, బీజేపీలు 8, మొత్తంగా 54 మంది ఉన్నాము. ఇంకొన్ని గుంజినమంటే ఖతం అయిపోయే. అప్పుడే ఎగిర పడద్దు, రంది పెట్టుకొని ఆగం కావద్దు. 6 నెలల ఏడాది ఎంతైనా పట్టొచ్చు, అటెంక్ ఎట్లుంటుందో మీరే చూస్తారు. ద కింగ్ కమ్ బ్యాక్ అనుకుంటా హీరో ఫ్లాష్ బ్యాక్ గురించి సైడ్ యాక్టర్ ఎలివేషన్ తోటి చెప్పినట్టే చెప్పుకొచ్చిండు. మరి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిజంగానే కూల్చే కుట్రలు చేస్తుందా? ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి సార్ అంత సోయి లేకుంటుంటాడా? నిజంగా కార్యకర్తల జోష్ నింపే తందుకే చెప్పిండా ఈ మాటలు, లేకుంటే నిజంగానే అసొంటి ఇకమత ఏమన్నా బీఆర్ఎస్ చేస్తుందా అని చాలా మందికి చాలా తీర్ల అనుమానాలు వస్తున్నాయట సార్ మాటలు నోలకు.